ఈ నెలాఖరు కల్లా అమరావతిలో హైకోర్టు భవనాలు సిద్ధమవుతాయని ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ అన్నారు. కొందరు కావాలని ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అన్న ఆయన, అనుమానాలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి పనులు పరిశీలించవచ్చన్నారు. 17 చదరపు కిలోమీటర్లో నిర్మిస్తున్నాము. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు కానీ, సివరేజ్ వర్క్స్ కానీ, స్ట్రాంగ్ వాటర్ కానీ, పవర్ డెక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, అదేవిధంగా కేబుల్స్ కానీ, తర్వాత యూజ్డ్ వాటర్ కానీ, వీటన్నిటికి సంబంధించి ఎంతో వేగవంతంగా ఈరోజు వర్క్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 31 మార్చికి పూర్తి అయ్యేటట్టుగా ప్రణాళిక రచించి ఎంతో వేగవంతంగా తీసుకుపోతున్నాం. గత అక్టోబర్ మాసంలో వర్షాల వల్ల కొంత వర్క్ స్లో అయింది, బట్ ఇప్పుడు వర్షాలు లేనందువల్ల అందరూ అన్ని ఏజెన్సీస్ ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా 31 మార్చికి పూర్తి అయ్యేటట్టుగా, అదేవిధంగా ఏదైతే 1450 ఎకరాలు ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ సిటీకి కానీ, జస్టిస్ సిటీకి కానీ పెట్టాము. దాంట్లో ఈరోజు 4000 అపార్ట్మెంట్స్ అధికారుల కోసంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అవైతే దాదాపు ఒక్కొక్కటి 12 అంతస్తులు, కొన్ని ఫ్లోర్లు కొన్ని అయితే అయిపోయినాయి, కొన్ని బిల్డింగ్స్ పూర్తి అయిపోయినాయి, మిగతా కూడా చేస్తున్నారు. ఇవి కూడా 31 మార్చికి పూర్తి అయ్యేటట్టుగా ప్రణాళిక వచ్చింది.